నువ్వు చచ్చిపోతా, నువ్వేం చచ్చిపోతారా? రేపే మంచి పేరు తెచ్చుకున్నారు, నా పేరు నిలబెట్టారు, నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఎప్పుడయ్యా? ఎప్పుడైనా నిలబెట్టలేదు, కొన్ని రోజులు ఆగాలి. మరి సొదపల్ల ఉంటే బాగుండేది అంటున్నాడు. ఆ అమ్మాయి ఉంటే బాగుండేది అంటే ఆ అమ్మాయి ఎవరు అంటే సొదపల్ల అంట. ఆ చిల్లం నచ్చింది కదా, సొదపల్ల రావాలి. పుట్టినంగుడి ఈ రోజు పుట్టింది తాతయ్య, ఈ రోజు నా పుట్టినరోజు. అందుకని నువ్వు కూడా కేక్ కట్టేద్దువే ఈ రోజు. నువ్వు కేక్ కట్టేది కానీ ఇద్దరం కలిసి ఒకే కేక్ తీసుకొస్తున్నాడు. వెళ్ళాడు బావా కేక్ తీసుకొస్తున్నాడు. తీసుకొస్తారులే, ఏమైంది ఇప్పుడు వెళ్ళి కబాబ్ పెట్టుకుంటాడు ముసలాడు. పిల్లల మెంటాలిటీ మొదలవుడుది. సిటీ నన్ను కూడా చెప్పి, మెల్లగా నా ఇంకా చెప్పి. ఏం కదలి ఫోటో తెస్తున్నాడు. అయ్యా నువ్వు మాత్రం ఉండాలి కోటి మొహం, కోటి మొహం ఇగో తొర్ర పడదానిది బాగా తిట్టండి. ఇది బోడి, ఇది బోడి. నేను చెప్తానా నువ్వు దూరం పడతావని? మరంతే మరి మరి కూర్చో సిటీ, నువ్వు ఎందుకు చాపాట కాళ్ళ మీద? నువ్వు కూర్చున్నావు అని మంచి లెగుతున్నావు. అయ్యా వెనకెళ్ళి పెట్టరాండి, నువ్వు వెనకెళ్ళి రాని, నువ్వు వెనకెళ్ళి ఆ పిల్లకి అడ్డమవుతుంది. ఏంది రాగేది? ఆగదు అది. వీడియో కాదు ఆగమంటే ఆగేది, వీడియో కాదు ఆగకుండా పోయేదే వీడియోను. ఇదే వచ్చింది రేపు వీడియోలో ముసలాడు చచ్చిపోయినప్పుడు తీసుకొచ్చా? కుర్రాడు పక్క పాపడి తెస్తున్నారు. అయ్యా మరి ఏ రోగులు చచ్చిపోతాను? నీకు అంత నమ్మకం ఉంది అయ్యా? నేను మాత్రం ఏడవనుగా. ఎంతమంది అయ్యో కాళ్ళు కొడుకులు అంటున్న బుక్లేదు.
ఏమందా తిన్నాను నేను కూడా తాత ఇల్లు వెళ్తామే ఏదో ఒకటి చేస్తా ఉండు సంథింగ్ చెయ్యాలమ్మా అట్లా ఊరిన చేస్తున్నట్టు ఏదో ఒకటి చేస్తా ఇది వీడియోనేగా ఫోటో కాదుగా వీడియో అవునవునవును ఎప్పుడు చచ్చిపోవంటావా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలు అయితే గ్రేటే ఏం మన రోజు రోజు బాగా ఉండడం అని చెప్పేమంట వీడికి తాత బాగానుండాలి ఆడికేం కాలేదని అన్నా వాడికి బాగానుండాలి ఏం కాదు లేదు అన్నమాట మనతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడాడు ఏడుతో మాట్లాడు ఏడ్చాడు కానీ గొంతు బాగానే ఉంది అప్పుడు బాగా బాగాలే కొంచెం మామూలు ఉంది కొంచెం మామూలుగా మాట్లాడాడు మనకేం తెలిసి పోయిన ఏమైందిరా వీళ్ళు చెప్తుంటే మనం నమ్మలేదు లేరా ఏడా ఈ నాకు పోటు పోటు గీడు మా అమ్మకు ఫోన్ చేసాను పాప బాగానుందంటుంది అన్నాడు మాటకు ముందు అదే చదువుతున్నాడు వీడు ఈ గ్లోరీ సురేష్ గారు వీళ్ళిద్దరు చేసిన పని ఇది కేవలం వీళ్ళిద్దరే సురేష్ గారేమో మాటకు ముందు మా అమ్మకు ఫోన్ చేశాను బాబు బాగుంది అన్నాడు మీరు అన్ని అట్టాక్ చెప్పింది పెద్దమ్మ సుధాని కోసం అటు చెప్పింది అన్నాడు ఆడు ఈ పిల్లము నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పింది లేదా నేను అసలు ఉండవునా దానికి మాయ రోగమా ఎగ్జామ్స్ ఇప్పుడు ఏమన్నా ఓ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయనా పెద్ద బిల్డప్లు నోరు మీరా పోతే పోయింది